రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శాసనమండలి మాజీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గొల్లపాలెంలో శ్రీ ధనమ్మ ఆలయం నుండి బస్సు యాత్రని ద్రాక్షారామం వరకు చైతన్య రథయాత్ర నిర్వహించారు. ద్రాక్షారామంలో మాధవానంద ఫంక్షన్ హాల్లో సభ నిర్వహించి అధ్యక్షత వహించారు. రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాజమండ్రి మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ మినీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇలా చైతన్య రథయాత్ర నిర్వహించడం ప్రజల్లో చైతన్యం నింపుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేదని మంత్రి చెల్లుబోయిన వేణు చెప్పడాన్ని తప్పుబట్టారు. ఇక్కడ 10 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు టీడీపీ, 3 సార్లు కాంగ్రెస్, 2 సార్లు ఇండిపెండెంట్లు గెలిస్తే వైసీపీ గెలిచింది ఒక్కసారే అని గుర్తు చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ రెడ్డి తిరగడం, జనసేన 17,000 ఓట్లు చీల్చడం వల్ల వేణు ఎమ్మెల్యే అయ్యాడని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించి రామచంద్రపురం నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరవేస్తామని ప్రకటించారు. అమలాపురం పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జ్ గంటి హరీష్ బాలయోగి మాట్లాడుతూ జగన్ పాలనలో దళితులకి రక్షణ లేకుండా పోయిందన్నారు. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని కనీసం సస్పెండ్ చేయలేదని విమర్శించారు. పోలీస్ రక్షణ కల్పించి మరీ సన్మాన సభలు జరుపుకోవడానికి అవకాశం కల్పించడం సిగ్గుచేటన్నారు. రైతులకు అన్ని రకాలుగా సహాయం చేశాం. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు భరోసా ఇచ్చాం. అంటే తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించేటువంటి పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల పార్టీ. అంటే పేదల పార్టీ అనేటువంటి విధానంతో మనం మొదటి నుంచి కూడా ఇంటి గ్రామాల గురించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. దాంట్లో భాగంగా మనం చెప్పడానికి ప్రచారం చేయడానికే ఇక్కడికి వచ్చాం. మరి మీకు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మంచి నాయకుడు. నాకు 83 సంవత్సరం నుంచి పరిచయం. నా అతను కలిసి పనిచేశాను. అప్పుడు నేను నాయక రాజకీయాల్లోకి రాకముందే సర్పంచ్ అన్నాను 82లోనే. తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత తెలుగుదేశంలో చేరాడు. బాగా అంటే పట్టుదలైనటువంటి మనిషి, పటిష్టంగా పనిచేసేటువంటి మనిషి, ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమ నిర్వహణలో చేసిన ప్రతి ఒక్కరు వేదిక మీద ఉన్న పెద్దలు అలాగే ముఖ్యమంత్రి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున అందరికీ తెలుసు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మహానాడు సభ వేదిక మీద ఈ భవిష్యత్తు గ్యారెంటీ రోజున మన మేనిఫెస్టో, ఒక మినీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజున మీ అందరికీ ఈ మేనిఫెస్టో గురించి వివరించి చెప్పడానికి, ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను అన్ని చేస్తానని చెప్పి అందరి ప్రజలందరినీ మోసం చేసి అధికారంకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ఆయన చేస్తున్న రాజకీయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు, ప్రశ్నిస్తున్నప్పుడు, మాకు అయ్యా మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళని వేధించి అనేక ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఆయన ఒకటే ఈసారి నేను ముఖ్యమంత్రి అవ్వాలని, ఎలాగైనా నేను ముఖ్యమంత్రి అవ్వాలని ఒక ఆలోచనతో ఆ రోజుని ఆయన నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను ఏదైనా చేసి పెట్టాలన్నారు.